ముందుగా సార్ గారికి, సత్యానంద్ మాస్టర్కి అండ్ ప్రభాస్ గారికి, వాళ్ళు లేకపోతే సాక్షి అనే మూవీ లేదండి. ఈవెన్ దో ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ మీద రియల్ జరిగిన స్టోరీని తీసుకున్నాను నేను. వాళ్ళు ఒక స్టెప్ వేయడం వల్ల ఈరోజు సమాజంలో అందరు కూడా సార్ది ఫోటో పెట్టుకుంటున్నారు. సో ఒక మంచి మెసేజ్ లైక్ తీసుకొచ్చాను అనుకుంటున్నాను. సో సార్ ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సాక్షి అనే చిత్రం నా మిత్రులు వివేక్ గారు ఆయనకి సినిమా ఉండేటువంటి ఆ ప్రేమతో తెలంగాణలో వాస్తవంగా జరిగిన ఒక సంఘటన తీసుకుని ఒక ఫిల్మ్ ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఆయన నాకు ఫోన్ చేసి ఇలా ఇలా అనుకుంటున్నాను అనేసి చెప్పారు. ఇక్కడ జరిగినటువంటి షూటింగ్కి నా వంతుగా అయితే నా స్టూడెంట్ ఎస్ఎస్వి కూడా ఇక్కడ వారికి పూర్తి సహకారాన్ని అందించడం జరిగింది. నేను ఇప్పుడు ప్రభాస్ గారిని ఏం అడగలే, అది ఫస్ట్ టైం కొంచెం చదువు తీసుకుని బాబు మీరు ట్రైలర్ లాంచ్ మీరు చేస్తే బాగుంటుంది అని అన్నాను. నేను అడిగిన వెంటనే ఆయన యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. థ్యాంక్ యూ. ఆయనకి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా ప్రభాస్ గారికి తక్కువ, ఎందుకంటే వారికి ఉన్నటువంటి సమయం చాలా విలువైంది కాబట్టి. ఈ మాత్రం సమయం ఈ మాకు లభించడం అనేది, అంటే నాకు అంటే మా ఎస్పెషల్లీ డైరెక్టర్ గారు వివేక్ గారికి లభించడం ఆయన అదృష్టం, మా అందరి అదృష్టం కూడా. సాక్షి ఫిలిం తప్పకుండా చూడాలి. విమెన్ ఎంపవర్ మీద సినిమా తీశారు అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఆలోచన డైరెక్టర్ గారు. అండ్ నిజంగా జరిగిన స్టోరీ అండ్ మా గురుగారు ప్రజెన్స్ చేస్తున్నారు. సో హోప్ సినిమా మంచి హిట్ అవ్వాలి, మీకు అందరికీ నచ్చాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.